తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నమోదైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి కొద్దిసేపటి క్రితం ఏసీబీ కోర్టులో తమ కస్టడీ పిటిషన్పై విచారణ పూర్తయింది ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్కు సంబంధించినటువంటి తీర్పుని న్యాయమూర్తి వెల్లడించడం జరిగింది ఇందులో రెండు రోజుల పాటు సీఐడి కస్టడీకి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు అయితే రేపు ఎల్లుండి సిఐడి కస్టడీకి ఇవ్వాలని ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ చేపట్టాలని చెప్పి పేర్కొనడం జరిగింది విచారణ రాజమండ్రి కేంద్ర కార్యాలయంలోనే కారాగారంలో నిర్వహించాలన్నారు అయితే ఈ విచారణ ఎక్కడ చేయాలి అనే విషయంలో కొంతవరకు వాదో వాదనలు జరిగాయి అయితే ఒక కేంద్ర కారాగారంలో నిర్వహించాలా సిఐడి కార్యాలయంలో నిర్వహించాలా లేకపోతే ఇద్దరికీ సమ్మతిగా ఉండేటువంటి ఒక ఒక ప్లేస్లో ఏదైతే ఉన్నారో ఇద్దరికి సమ్మతమైనటువంటి ఒక ప్రదేశంలో నిర్వహించాలా అనే విషయంలో కొంత సమయం తీసుకొని ఒక ప్రదేశాన్ని నిర్ణయించాలని చెప్పి కోరడం జరిగింది అయితే సిఐ అయితే ప్రభుత్వ తరపు న్యాయవాదులు మాత్రం రాజమండ్రి కేంద్ర కార్యాలయం కారాగారంలోనే విచారణ జరిపేందుకు అంగీకరించడం జరిగింది రాజమండ్రి జైల్లోనే విచారణ జరిపేందుకు కూడా సమర్థించారు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ జరగబోతోంది అయితే విచారణ సమయంలో ఎవరు ఈ విచారణలో పాల్గొంటారు విచారణ అధికారుల పేర్లు కూడా వివరాలు ఇవ్వాలన్నారు అలాగే అంతేకాకుండా ఇటు ఏదైతే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు తరఫునటువంటి న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరిగేందుకు కూడా అంగీకరించడం జరిగింది విచారణ సమయంలో వీడియో కానీ లేకపోతే ఫోటోలు కానీ ఏవి బయటకు విడుదల చేయొద్దని కూడా స్పష్టంగా చేయడం జరిగింది అయితే రే రెండు రోజుల పాటు ఏసీబీ కోర్స్ రెండు రోజుల పాటు చంద్రబాబుకి రిమాండ్ విధించడం జరిగి పొడిగించడం జరిగింది అయితే రిమాండ్ గడువు ఇరవై నాలుగో తారీఖుతో ముగిపోతున్న నేపథ్యంలో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ విధానంలోనే తిరిగి తమ ముందు హాజరు సార్లు కూడా పేర్కొనడం జరిగింది అయితే ఏసీబీ కోర్టులో వచ్చిన తీర్పు సంబంధించి అలాగే చంద్రబాబు కస్టడీ పిటిషన్ సంబంధించిన మరిన్ని వివరాలు మనతో పాటు సీనియర్ గారు రాజంప్రసాద్ ఉన్నారు అని అడిగి తెలుసుకున్నా సార్ మొత్తం అంతా చూసే తీవ్రమైన ఉత్కంఠ భరితంగా ఈ ఏసీబీ కోర్టు తీర్పు గురించి వచ్చేశారు అయితే ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పును మనం ఎలా చూడాలి ప్రత్యేకించి ఏసీబీ కోర్టులో పోలీస్ కస్టడీ ఇవ్వాలా లేదా అనేటువంటిది వాదనలు జరగటం ఆ వాదన తీర్పున రిజర్వ్ చేసి నిన్న చెప్తామని ఈ రోజు చెప్తామనేటువంటి ఈ రోజున వెలువరించడం జరిగింది ప్రత్యేకించి హైకోర్టులో ఎఫ్ఐఆర్నే క్వాష్ చేయమని చెప్పి ఒక పిటిషన్ పెట్టడం దాని మీద వాదనలు ముగించటం తీర్పును రిజర్వ్ చేయడంతో విజయవాడలో ఏసీబీ కోర్టు కూడా ఒక జ్యుడిషియల్ డిసిప్లిన్ ప్రిన్సిపల్ పాటించి హైకోర్టులో తీర్పు వచ్చేంతవరకు వేచి ఉండటం జరిగింది అనేటువంటి మనం అర్థం చేసుకోవచ్చు ఎఫ్ఐఆర్ క్వాష్ చేయడంలో హైకోర్టు అంగీకరించలేదు ప్రత్యేకించి మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి సాధారణ ప్రజలు కూడా సెవెంటీన్ ఏ పీసీ యాక్ట్ సెక్షన్ గురించి చర్చించుకోవటం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో అమెండ్మెంట్ ద్వారా వచ్చినటువంటి ఈ సెక్షన్ ఏంటంటే పబ్లిక్ సర్వెంట్ మీద కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి కానీ ఎంక్వైరీ చేయడానికి కానీ పోలీసులకు ఉన్నటువంటి అధికారాలను పరిమితం చేస్తూ ఈ సెక్షన్ తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళైతే కేంద్ర ప్రభుత్వం పర్మిషను రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అయితే రాష్ట్ర ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాలని మరొకరైతే ఏంటంటే వాళ్ళని పదవి నుంచి ఎవరైతే తొలగించగలరో వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి అనేటువంటిది సెక్షన్ సెవెంటీన్ ఏలో పేర్కొనడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు జరిగింది కాబట్టి చీఫ్ మినిస్టర్ని తొలగించగలిగింది గవర్నరే కాబట్టి గవర్నర్ పర్మిషన్ కావాలి దీనికి గవర్నర్ పర్మిషన్ లేదు కాబట్టి ఇక్కడ చట్ట ఉల్లంఘన జరిగింది కాబట్టి ఈ ఎఫ్ఐఆర్ చెల్లదు అనేటువంటి వాదనతోటి ముందుకు రావడం జరిగింది ఈ వాదనని హైకోర్టులో కూడా వినిపించడం జరిగింది కానీ హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటన్నట్లయితే ఇది ఇరవై ఏడు ఆరు రెండు వేల పద్దెనిమిదిన ఈ చట్టం చేయబడింది ఈ నేరం ఆ తారీఖు కంటే ముందు జరిగింది కాబట్టి ఆ చట్టం అమలు కాదు అనేటువంటి ఒక వ్యూని హైకోర్టు తీసుకుంటాం జరిగింది దీనికి ఫైనల్గా సుప్రీంకోర్టే సరైనటువంటి భాష్యం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి న్యాయవాదులు సుప్రీంకోర్టుకి ఆశ్రయించేదానికి అవకాశం ఉన్నది రెండు ఇక్కడికి వచ్చరి పోలీస్ కస్టడీ దగ్గరికి వచ్చేసరికి పోలీస్ కస్టడీ ఇవ్వటం అనేటువంటిది సాధారణమైనటువంటి చర్య ఇన్వెస్టిగేషన్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకో వాళ్ళకి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటా ఉంటే వాళ్ళకి సహకరించడానికి కూడా న్యాయస్థానాలు ఇటువంటి పిటిషన్లు ఎలా చేస్తూ ఉంటాయి అనేటువంటి మనందరికీ తెలుసు మరి రెండు రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్ర కారాగారంలోనే విచారణ చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా స్పష్టంగా వీడియోలు కానీ ఫోటోలు కానీ బయటికి విడుదల చేయొద్దని కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం ఎవరినైనా వీళ్ళు విచారణ చేసినట్లయితే ఆ వెళ్ళిన సిఐడి వాళ్లే వాళ్లే లీక్ చేయటం వాళ్ళకి అనుకూలమైనటువంటి పత్రికలుగా వాటికి ఇవ్వటం అవి కూడా మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం అందుకనే న్యాయస్థానం ఆ యొక్క ప్రకాశం కూడా తీసుకుని ఒక కండిషన్ పెట్టడం జరిగింది అదే ఫార్టీన్ ఫార్టీ వన్ డి సిఆర్పిసి ప్రకారం ఏంటంటే ఎవరునైనా విచారించినప్పుడు న్యాయవాదుల సమక్షంలో ఉండవచ్చు అనేటువంటిది కూడా ఒక సిఆర్పిసిలో ఉన్నది దానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి న్యాయవాదుల సమక్షంలో నేను విచారణ జరపాలి అనేటువంటిది కూడా న్యాయస్థానం ఆదేశించడం జరిగింది ఈ పోలీసు విచారణ ముగిసిన తర్వాత బెయిల్ గురించి విచారణ జరుగుతుంది ఇప్పుడు విజయవాడ కోర్టులో బెయిల్ ఇష్టం లేదు అనేటువంటిది తర్వాత నిర్ణయం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలంటే ఆయనకి ఏ ఏ కేసుల్లో అయితే రిమాండ్ విధించారో ఆ కేసులు అన్నింటిలోనూ బెయిల్ పొందిన తర్వాతే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ కేసులో చూస్తే ఇప్పుడు ఏదైతే పోలీసు విచారణకు అనుమతించారు ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటలకు చేయాలని చెప్పారు అలాగే ఎవరైతే విచారణ చేయబోతున్నారో విచారణ అధికారుల పేర్లు ఇవన్నీ వివరాలు కూడా ఇవ్వాలని డైరెక్షన్ ఇవ్వడం జరిగింది దీన్ని ఎలా చూస్తారు తప్పనిసరి ఎవరు విచారణ చేస్తున్నారు ఏమిటి ఎందుకంటే చాలా అనేకమైనటువంటి అనుమానాలు ఉంటాం గతంలో కూడా ఏంటంటే మనకి మరి ఒక పార్లమెంట్ సభ్యుడినే ఏ విధంగా ఈ సిఐడి వాళ్ళు విచారణ చేశారు వాళ్ళు చేసినటువంటి థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఎట్లా చేశారు అనేటువంటిది అలరైనటువంటి ఘటనలు కూడా మనం చూసాం వీటన్నిటిని దృష్టిలో ఉంచుకునే అనేకమైనటువంటి ప్రికాషన్స్ తీసుకున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి మన పోలీస్ కస్టడీకి ఇచ్చినప్పుడు న్యాయస్థానాలు చాలా ప్రికాషన్స్ తీసుకుంటా ఉన్నాయి పోలీసులు వాళ్ళ మీద ఎటువంటి థర్డ్ డిగ్రీ మెథడ్స్ అప్లై చేయకుండాను ఎటువంటి ప్రెజర్స్ చేయకుండా ఉండేదానికి కూడా అవకాశం ఉన్నటువంటి కండిషన్స్ పెట్టడం అదేవిధంగా డీకే బస్సులోనే సుప్రీంకోర్టు డీ డీకే బస్సు కేసులో ఇటువంటి అనేకమైన నిర్ణయాలు చెప్పటం తర్వాత సిఆర్పిసి కూడా అమెండ్ కావడంతో జరిగింది వాటన్నిటినీ కూడా కోర్టులు ఆచరిస్తూ ఉన్నాయి పోలీసులకు ఆ విధమైనటువంటి డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నది కాబట్టి ప్రకారం ఉన్నటువంటి ప్రికాషన్స్ తీసుకునే డైరెక్షన్స్ అన్ని ఇచ్చారని మనం భావించవచ్చు ఈ రోజు ఏదైతే కస్టడీకి సంబంధించింది అలాగే రిమాండ్కి సంబంధించినటువంటి ఉదయం వచ్చినప్పుడు కూడా రెండు రోజుల పాటు రిమాండ్ పొడిగించడం జరిగింది ఈ రిమాండ్ సమయంలోనే చంద్రబాబు నాయుడుతో కూడా న్యాయమూర్తి మాట్లాడడం జరిగింది అయితే తనను కేవలం తన బాధను ఆవేదనను ఆక్రందను కూడా ఇదే సమయంలో న్యాయమూర్తి ముందు వెలుబుచ్చుకోవడం జరిగింది దీంట్లో అక్రమంగా ఇరికించారు తనని దీంట్లో ఒక పనిష్మెంట్గా చూశారండి సో దీన్ని ఈ ఉదయం జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ వాటిలో ఏం ప్రతి ఏంటంటే రిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ రిమాండ్ని పొడిగించాలి అన్నట్లయితే వాళ్ళని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉన్నది ఇది మార్పు చట్టంలో మార్పులు తీసుకొచ్చి వీడియో లింకేజ్ ద్వారా కూడా ప్రొడ్యూస్ చేయవచ్చు అనేటువంటిది వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే జైల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని వీడియో లింకేజ్ ద్వారా న్యాయస్థానం ముందు అంటే మనకి ఆన్లైన్లో వీళ్ళని ప్రొడ్యూస్ చేయటం వాళ్ళని చూడటం వాళ్ళతో మాట్లాడి ఈ మనం న్యాయస్థానాలు ఏంటన్నట్లయితే ఈ ఈ జ్యుడీషియల్ కస్టడీని ఎక్స్టెండ్ చేస్తున్నటువంటి ఘటన ఉన్నది దాంట్లో భాగంగానే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని ఆన్లైన్లో కనపడటం కోర్టుకి కోర్టుతో ఆయన కొన్ని విషయాలు చెప్పడం జరిగింది అవన్నీ కూడా ఏంటంటే ఈ రోజున మరి ఆయన చెప్పిన విషయాలన్నీ కన్సిడర్ చేయలేదు కానీ కోర్టు తర్వాత ఏంటంటే విచారణ సందర్భంలో లేదు కేసు విచారణకు వచ్చినప్పుడు కనుక నిజంగా ఉండి ఛార్జ్ షీట్ పెట్టి విచారణ ఎదుర్కోవాల్సి వస్తే అప్పుడు చూస్తారు ఇటువంటివన్నీ కూడా ఇప్పటికేంటంటే ఇది ఆటోమేటిక్గా ఏంటంటే రిమాండ్ ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది అందుకని రెండు రోజులు రిమాండ్ ఎక్స్టెండ్ చేయటం పోలీస్ కస్టడీకి ఇవ్వడం జరిగింది మరలా వీడియో లింకేజ్ ద్వారా అప్పటికి బెయిల్ రాకపోతే ఏంటంటే మరలా రిమాండ్ ఎక్స్టెండ్ చేస్తారు బెయిల్ వచ్చేంత వరకు రిమైండ్ ఎట్లా ఎక్స్టెండ్ చేస్తూ పోతారు ఈ రోజు హైకోర్టులో స్క్వాష్ పిటిషన్కి సంబంధించి వచ్చిన దాంట్లో ఈరోజు తీర్పు రావడం జరిగింది అరవై ఎనిమిది పేజీల ఆర్డర్ కూడా అయింది ఇందులో ఈ స్క్వాష్ పిటిషన్లో ఏ అంశాలు పేర్కొన్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా చంద్రబాబు సంబంధించినటువంటి లాయర్లు ముందు ఉన్నటువంటి ప్రత్యామ్నాయం ఏంటి ఏ విధంగా వీళ్ళు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ప్రత్యేకించి ఏమి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందు ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయమని చెప్పి వాదనలు చేసినప్పుడు న్యాయవాదులకు కానీ లేదా ఈ వ్యవస్థలో పనిచేసేటువంటి వాళ్ళకి ఎఫ్ఐఆర్ క్వాష్ చేయటంలో ఉన్నటువంటి పరిమితులు అనేటువంటివి సుప్రీంకోర్టు ఇంతకు ముందు ఇచ్చినటువంటి తీర్పులు ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని అన్ని తెలిసిన విషయాలే కానీ దీంట్లో ప్రత్యేకించి ఒక న్యాయబద్ధమైనటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి ఉల్లంఘన జరిగింది అదే ఉన్నట్లయితే సెవెంటీన్ ఏ సెక్షన్ని వీళ్ళు అమలు చేయలేదు గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి చంద్రబాబు గారి నాయుడు గారిని ఈ కేసులో ముద్దాయిగా యాడ్ చేయటం సరైనది కాదు అందుకని అది క్వాశీమ్మని చెప్పి అడగటం జరిగింది కాకపోతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాదన ఏమిటన్నట్లయితే ఇది ఇరవై ఏడు ఆరు రెండు వేల పద్దెనిమిది ముందు జరిగినటువంటి నేరం కాబట్టి దీనికి గవర్నర్ పర్మిషన్ అవసరం లేదు అనేటువంటి లీగల్ హర్డీలు లేదు అనేటువంటి ఒక ఫైండింగ్ ఇవ్వటం జరిగింది కానీ దీన్ని మనం ప్రత్యేకించి తీసుకున్నప్పుడైతే ఆ తేదీ నుంచి పోలీస్ అధికారులు గవర్నర్ అది పర్మిషన్ లేకుండా ఏ కేసుని విచారణ చేయడానికి వీలు లేదు అనేది పోలీసులకు సంబంధించినటువంటి ఒక హర్దిలు దీన్ని ఏంటంటే సుప్రీంకోర్టే శాశ్వతంగా ఒక భాషను చెప్పి ఒక తీర్పు చెప్పాల్సిన అవసరం ఉన్నది రెండు వైపులు ఒక వాదన ఏంటంటే అప్లై అవుతుందని వైపున కాదు అనేటువంటిది సెవెంటీన్ ఏ కనుక అప్లై అయ్యేటైతే ఎఫ్ఐఆర్ అనేటువంటిది ఉండదు అది క్వాష్ అయిపోతుంది అది కనుక అప్లై కాకపోతేనే ఉంటుంది అది సుప్రీంకోర్టు తేల్చాల్సిన అవసరం ఉన్నది దీని మీద ఏంటంటే చంద్రబాబు గారి నాయుడు గారు ప్లేయర్ గారు తప్పనిసరిగా సుప్రీంకోర్టుని ఛానల్ది ఆర్డర్ను ఛాలెంజ్ చేయొచ్చు ఒకటి రెండు ఆల్రెడీ ఏసీబీ కోర్టులో బెయిల్స్ ఉన్నాయి కాబట్టి బెయిల్స్ నుంచి వాదన చేసుకుంటాం అదేవిధంగా మిగతా పీటీ వారెంట్లు ఇచ్చినట్ల సంబంధించి ఏపీ హైకోర్టులో మంగళవారం నాడు బెయిల్స్ విచారణకు వస్తాయి కాబట్టి అప్పుడు ఏ ఏ కేసుల్లో అయితే వారెంట్ రిమాండ్ అవటం కానీ పీటీ వారెంట్లు పెండింగ్ కానీ ఇవన్నీ ఉన్నాయో ఆ కేసులు అన్నింటిలోనూ తగినటువంటి బెయిల్స్ తీసుకున్న తీసుకోవాల్సినటువంటి బాధ్యత వీలకు ఉంటుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పినటువంటి తీర్పు మీద సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాల్సిన బాధ్యత కూడా వీళ్ళ మీద ఉండదు ఈరోజు ఏసీబీ కోర్టులో తీసేపటి క్రితమే ఏసీబీ కోర్టు న్యాయమూర్తి జడ్జి దీని మీద తీర్పు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు పోలీస్ కస్టడీకి రెండు రోజుల పాటు అనుమతి ఇవ్వడం జరిగింది ఈ రెండు రోజుల పాటు అనుమతి ఇచ్చే విషయంలో ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారణ జరపాలి అని చెప్పి స్పష్టంగా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఇదే సమయంలో న్యాయవాదుల ముందే విచారణ జరుగుతుంది అలాగే ఎవరు విచారణ చేస్తారు అనే వివరాలను కూడా ముందుగా వెల్లడించాలని అయితే విచారణ సమయంలో ఎలా తీసినటువంటి వీడియోగ్రఫీ కానీ ఫోటోలు కానీ ఏవి బహిరంగపరచొద్దు బయటికి రావద్దు విచారణ జరిపే సమయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి స్పష్టంగా పేర్కొనడం కూడా జరిగింది అయితే విచారణ రెండు రోజుల పాటు మాత్రమే దీనికి సంబంధించినటువంటి రిమాండ్ ఎక్స్టెన్షన్ చేసిన నేపథ్యంలో అంటే ఈ నెల ఇరవై నాలుగు వరకు రిమాండ్ పొడిగించిన నేపథ్యంలో తిరిగి ఆదివారం నాడు ఇటు హైబ్రిడ్ వీడియో కాన్ఫరెన్స్ మోడ్లోనే తిరిగి న్యాయమూర్తి ముందు హాజరుపరచాలని కూడా ఈ పేర్కొనడం జరిగింది ఇది ఏసీబీ కోర్టులో ఉన్నటువంటి పరిస్థితి కెమెరామెన్ సోమేశ్ తో శ్రీనివాస్ మోహన్ ఈటీవీ న్యూస్